సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రైతుల గురించి. రైతు ఆత్మహత్యలు కూడా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఎవ్రీ డే పేపర్లో వచ్చే వార్తలే ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు. లాస్ట్ 2.5 మంత్స్ లో 206 మంది రైతులు చనిపోయారు. కెన్ యు ఇమాజిన్ 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 7 నుంచి 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక అంచనా. ఇదే సిద్దిపేట జిల్లాలో ఆర్టీఐ సమాచారం ప్రకారం మనం సేకరించింది 2014 నుంచి 2017 అక్టోబర్ వరకు 400 మంది రైతులు చనిపోయారు. 400 చిల్లర అఫీషియల్ రికార్డ్ ఇదంతా కూడా, అధికారులు ఇచ్చిన సమాచారం ఇదంతా కూడా. ఈ రైతుల్లో కూడా ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, బతకలేమనే పరిస్థితి వచ్చింది. ఇది ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణ సమాజంలో. ఒకప్పుడు 2000 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 2006 వరకు తెలంగాణలో జనవరి ప్రారంభమైందంటే ఏప్రిల్ మే వరకు వేల మంది రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉండేవారు. వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా ఇట్లా మనం తీసుకుంటే ఆనాడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలని మేధావులు, ఉద్యమ నాయకులు ఎంతో మంది క్యాంపెయిన్ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. అట్లాంటి పరిస్థితి మనము నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించినప్పుడు చూశాం. 1990లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించి తెలంగాణ సమాజంలోకి 95-96లో ఇక్కడికి వచ్చింది. అప్పుడు పత్తి రైతులు, ప్రధానంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మాన్సంటో పత్తి విత్తనాలు తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఆ పత్తి విత్తనాలు విత్తి భూమిలో నాటిన విత్తనం మొలకెత్తకుండా ఒక రైతు తెచ్చినటువంటి అప్పుల బారిన పడి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవటం. విత్తనం వేసిన తర్వాత పత్తి పంట వచ్చాక ఆ పంటకి పురుగులు వచ్చి ఆ పురుగుల వలన పంట సరిగ్గా రాకపోవటంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లేదా కొంత పంట పండినాక కూడా ఆ పంట సరిగ్గా చేతికి రాక వర్షాలతో, నీళ్లు లేక, రకరకాల సమస్యలతో సరైనటువంటి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెచ్చిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మనం 96 నుంచి 2000-2005 వరకు ఒక దశాబ్ద కాలం చూసాం. ఈ దశాబ్ద కాలంలో మొత్తం తెలంగాణలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినటువంటి నాయకత్వం ఆ రోజు వీళ్ళందరూ మాట్లాడినటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవు అని మాట్లాడారు. జయశంకర్ గారు, కాలోజీ గారు, ఆ తర్వాత ఉద్యమ నాయకత్వం చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవటం మూలంగా, ఇక్కడి నీళ్ళు ఇక్కడికి రాకపోవటం మూలంగా, ఇక్కడి నిధులు ఇక్కడ కేటాయించకపోవటం మూలంగా, రైతులకి గిట్టుబాటు ధర లేకపోవటం మూలంగా చనిపోతున్నారు, కనుక మన రాష్ట్రం ఏర్పడితే ఇవన్నీ పోతాయి అని చెప్పాం. రాష్ట్రం ఏర్పడింది, రైతులు పోరాటం చేసి రైతులు కూడా పోరాటంలో భాగమయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి ఆత్మహత్యలు ఉండకూడదు. నీళ్లు వస్తున్నప్పుడు ఆత్మహత్యలు ఉండకూడదు, గిట్టుబాటు ధర ఇస్తున్నప్పుడు ఆత్మహత్యలు ఉండకూడదు, పంటలు పండుతున్నప్పుడు ఆత్మహత్యలు ఉండకూడదు. మరి ఎందుకు ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారమే ఒక జిల్లాలోనే ఇంత తక్కువ కాలంలో, ఒక 3-4 సంవత్సరాల కాలంలో 400 మంది రైతులు చనిపోవటం అంటే ఇదేం చిన్న విషయం కాదు. ఒక 7000 మంది తెలంగాణ ప్రాంతంలో చనిపోవటం అంటే చిన్న విషయం కాదు. ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కువగా బాధ్యత కలిగింది. మళ్ళీ మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా మన వేలు ప్రభుత్వం వైపు అల్టిమేట్ గా. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటిది. మనందరం ఓట్లేసి మమ్మల్ని పరిపాలించమని ఒక అధికారాన్ని అప్పజెప్పాం. అధికారాన్ని అప్పజెప్పినటువంటి వాళ్ళు బాధ్యతయుతంగా అందరి సమస్యల్ని పరిశీలన చేసి పరిగణలోకి తీసుకొని ఆ సమస్యకి పరిష్కారం, శాస్త్రీయ పరిష్కారాన్ని చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కనుక రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు వాటి మీద చాలా పరిశోధనలు కూడా వచ్చాయి. ఒక రైతు ఏం చేస్తున్నాడంటే మొట్టమొదలు విత్తనాలు తెచ్చుకోవడానికి మార్కెట్ మీద ఆధారపడుతూ ఉన్నారు. ఒక 30-40 ఏళ్ల కిందట రైతులు విత్తనాలని వాళ్ళే తాము వేసిన పంటలో నాణ్యమైన విత్తనాలని సేకరించి వాటిని దాచిపెట్టుకొని తర్వాతి పంటకి వాటి విత్తనాలుగా ఉపయోగించేవారు. కానీ 1995 తర్వాత అది పత్తి అయినా, వేరుశనగ అయినా, కందులైనా, ఏ జొన్న అయినా, మొక్కజొన్న అయినా మార్కెట్లో ప్యాకెట్లలో విత్తనాలు తయారై వస్తూ ఉంటే వాటిని కొనుక్కొస్తున్నారు. ఆ కొనుక్కొచ్చిన విత్తనాలు 5000-10000 విత్తనాలు కొనుక్కొచ్చి భూమిలో వేస్తున్నారు. కొన్నిసార్లు భూమిలో వేసిన విత్తనం మొలకెత్తకపోవటం మూలంగా 10000 భారం పడుతున్నారు.
ఆ తర్వాత మొక్క మొలిచాక ఆ మొక్కకి పురుగులు పడుతున్నాయి ఆ పురుగుల్ని చంపడం కోసం మళ్ళీ మందులను ఎక్కడ నుంచి తీసుకురావాలి మార్కెట్ లోకి వెళ్లి తీసుకురావాలి దానికి ఒక 20,000 ఖర్చు పెట్టాలి అంటే ఒక 40,000 అవుతున్నది ఆ తర్వాత పత్తి లేదా వేరుశనగ ఏ పంట ఏరాలన్నా కూడా కూలీలను పెట్టాలి ఆ కూలీల కోసం పెట్టినట్టు ఇంకొక 20,000 అవుతుంది అంటే 60,000 అవుతున్నది ఈ మొత్తం ఒక ఎకరం సాగు చేయడం కోసం ఒక రైతు మీన సంవత్సరానికి ఒక 60,000 భారం అవుతుంది 60,000 భారం పడినప్పుడు రైతుకి ఎంత రావాలి ఎకరం మీన కనీసం 100,000 రావాలి 100,000 రాకపోగా 20,000 30,000 మాత్రమే వచ్చినప్పుడు 30,000 భారం పంటను సాగు చేసినందుకు ఇది కాకుండా పిల్లలకి పెళ్లిలు చేయాలి ఒక ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఒక కొడుకు పెళ్లి చేయాలంటే ఇంట్లో తక్కువలో తక్కువ ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టవలసి ఎంత అతి పేదరికమైన కుటుంబాలు 3 లక్షలు ఎక్క నుంచి చేస్తాడు రైతు అప్పు తీసుకురావాల్సి వస్తుంది అంటే 3 లక్షలు భారం పడుతుంది ప్రతి సంవత్సరంలో కనీసం ఒక రైతు జీవితంలో 10 పండుగలు వస్తాయి ప్రతి పండుగకి రైతు ఖర్చు పెట్టవలసి వస్తుంది తక్కువలో ఒక కుటుంబం 1000 రూపాయలు ఖర్చు పెట్టినా 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇన్ని రకాలుగా పిల్లల్ని చదివించాలనుకుంటే ప్రభుత్వం తన బాధ్యతని పాఠశాలలో ఖర్చు పెట్టడము నిధులు కేటాయించడము తన బాధ్యతను విస్మరించినప్పుడు రైతు తన బిడ్డలకి నాణ్యమైన విద్యను అందించాలంటే ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నాడు డబ్బులే ఒక విద్యార్థి మీన మొత్తం సంవత్సరంలో ఒక గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదివించాలన్నా 15,000 ఫీజు అవుతుంది తక్కువలో తక్కువ మినిమం మినిమం ఈ ఇట్లా ఇన్ని రకాలుగా చూసినప్పుడు ఒక రైతు ఒక సంవత్సరంలో 5 లక్షల అప్పు భారానికి గురి అవుతున్నాడు ఈ 5 లక్షల అప్పు ఇన్ని రకాల ఇంకా అనారోగ్యం పాలైతే ఏం దిక్కు హాస్పిటల్ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్లో కొతే డాక్టర్లు ఉండరు మందులు ఉండవు సరిగ్గా చూసేవాడు ఉండడు ప్రభుత్వ హాస్పిటల్లో కొతే శవమై వస్తారనే ఒక నమ్మకం ఏర్పడింది అట్లాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వైపు వెళ్తే ఏ రోగం ఏ చిన్న రోగం వచ్చినా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 20,000-30,000 తక్కువ ఖర్చుగా ఉన్న భూమి అమ్ముకున్నారు కదా సార్ చాలా మంది మన కరోనా టైంలో భూములు అమ్ముకుంటున్నారు ఎద్దులను అమ్ముకుంటున్నారు పుస్తలను అమ్ముకుంటున్నారు ఇన్ని రకాలుగా అప్పుల పాలవుతున్నటువంటి రైతు ఏమి చేయలేని ఒక నిరాశపూరితమైన వాతావరణం వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అనేక రికార్డులు పరిశోధన ద్వారా మనకి బయటపడినటువంటిది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి కదా మనం ఉద్యమంలో హామీ ఇచ్చాం కదా మీ అప్పుల గురించి ఆలోచిస్తాం అసలు అప్పులు తెచ్చుకునే పరిస్థితే ఉండదు అంటున్నాం ఎకరానికి 4,000 ఇస్తున్నారు మీరు ఎకరానికి 4,000 ఇస్తే 4,000కి విత్తనాలకు ఎంత అవుతున్నది ఎరువులకు ఎంత అవుతున్నది మందులకు ఎంత అవుతున్నది కూలీలకు ఎంత అవుతున్నది ఒక కూలీ కొడవలి బట్టి కోసే ఒక కూలీ రావాలంటే పత్తి ఏరే ఒక కూలీ రావాలంటే 700 ఖర్చు అవుతున్నది ఒక ఎకరం పొలంలో ఒక 10 మందిని పెట్టి పని చేయించాలంటే ఒక రోజుకు 10 మందికి 700 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక్కడికి 700 ఒక్కడి ఒక మనిషికి 700 రూపాయలు ఖర్చు పెడితే 10 మందికి 7,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనకి ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకు ఎంత ఖర్చు కూలీలకు ఎంత ఖర్చు అయితే మిగతా వాటికి ఎంత ఖర్చు అవుతుంది అందుకోసం ప్రభుత్వం వీటన్నిటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా మరి ప్రభుత్వం మౌనంగా ఉన్నది మరి మౌనంగా ఉన్నప్పుడు మళ్ళీ 1995 నుంచి 2005 మధ్యన ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎట్టైతే కలిగిందో ఈ కరోనా వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో లేదా మొత్తం 5 సంవత్సరాల కాలంలో అదే పరిస్థితి ఏర్పడింది రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీన